భద్రాద్రి కొత్తగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఆవిష్కరించారు. ఈ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుపైనే ఉంటాయన్నారు ఆయన. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. పేదవారితో కేసీఆర్ ఆటలాడుకున్నారని, అందుకే కేసీఆర్ ను ప్రజలు దించేశారని విమర్శించారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పుకొచ్చారు. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, కొడుకు కోడలు ఉంటే ఏడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రెపిల్లనో మేకపిల్లనో ఉంటే ఏడగట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసాడు. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి, ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం.